రా బాబు కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనిగా. రోగాలతో బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కన్ను మూసి అదృష్టం ఎంతమంది కలుగుతున్నట్టు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్. అందుకే పెద్దవాడివి, నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. కానీ రమ్మనే సంస్కారం నీకున్నా, అక్కడ ఉండే అర్హత నాకు లేదు. నీకు అర్హత లేకపోయినట్టి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భావ్యం కాదు. నా మాట కాదనుకో, చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి చూశాను మనం. వస్తుంది బాబు, ఇంకో 4 రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది. అదేమిటి రామదాస్, చల్లయ్య వస్తుంటే సంతోషించడం అనేసి విచారిస్తున్నావు దీనికి? నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో. పుట్టిన దగ్గర నుంచి మేడలు కార్లో ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పట్లోనే రాతను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను. నాకంటూ ఉన్న ప్రతి వస్తువును అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక 2 ఏళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను. ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డాను. కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి, ఇంటికి వస్తుంది. నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది. రాయని రామదాస్, చల్ల ఈ చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి బాబు. అవును రామదాస్, ఆ చల్లయ్య కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈనాటి నుంచి నా ఇల్లు, నా ఆస్తి, నా సర్వస్వం చల్లయ్యవే బాబు. రామదాస్, ఈ విధంగానైనా నేను రుణముక్తునయ్యే అవకాశం కలిగించు బాబు. బాబు రాధా మై స్వీటీ. అబ్బా, మన ప్రేమలాగే ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంతో తీగా ఉందో. ప్రేమించడంలోను చదవటంలోను రెండిట్లో డిగ్రీ పూర్తి చేశాం. ఆ తర్వాత తర్వాత ఏముంది, కాలేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్. ఆ దృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. మీ డాడీకి మన పెళ్లి గురించి అభ్యంతరం లేదని చెప్పావు, కానీ మా డాడీ మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఊరుకుంటానేంటి? రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయినట్టు నిన్ను నేను ఎత్తుకుపోతాను. హే, వాట్ ఇస్ దిస్? నేను చేయాల్సిన పని నువ్వు చేస్తానంటున్నావు? హే దినేష్, స్టాప్. ప్రేమించడం తెలిసిన మగాడు తండ్రిని ఎదిరించి నేను చేతకానివాడైతే అంతకంటే ఏం చేయాలి? నేను చేతకానివాడిని కాదు రాధా, తండ్రి చాటు పెట్టను. అలాగని చెప్పి మా డాడీకి భయపడి నిన్ను దూరం చేసుకుంటాను అనుకుంటున్నావా? నెవర్ నెవర్ డార్లింగ్. బ్రతికితే మనతో కలిసే బ్రతుకుతాం, లేకపోతే లేకపోతే అనే ప్రసక్తే లేదు మోహన్. మనిషి నుంచి నేను ఎలా విడదీయలేమో, అలాగే మనల్ని కూడా ఒక నుంచి ఒక నెవ్వరు విడదీయలేరు రాధా. మోహన్, ఉదయం రావాల్సిన ట్రైన్ మధ్యాహ్నానికి, మధ్యాహ్నం రావాల్సింది సాయంత్రానికి వస్తుందని సేఫ్టీకి భోజనం కూడా తెచ్చుకున్నాను. కానీ ఈవేళ విచిత్రం, ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఫుడ్ తిని వెయిటింగ్ రూమ్ లో బెడ్ ఎక్కుతాం అనుకున్న ప్లాన్ అంతా చెడిపోయింది. ఇంజిన్ చాలా పవర్ఫుల్ గా ఉంది పదా. బేబీ డాడీ, ఏమా ప్రయాణం బాగా సాగిందా? వెరీ ఫైన్ డాడీ. ఆ డాడీ ఇది మోహన్ అని. మా మేన్ అల్లు, మీ బేబీకి క్లాస్మేట్, రైల్ మేట్. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను, పదం డాడీ. వెల్కమ్ మై బాయ్, వెల్కమ్. బాగున్నారా డాడీ? ఆ ప్రశ్నలు అడగవలసింది నేను. హౌ ఆర్ యు మై బాయ్? వెరీ ఫైన్ బా. అడిగింది నిన్ను కాదు, పరీక్షలు బాగా రాసావా? బ్రహ్మాండంగా రాసాను డాడీ, ఫస్ట్ క్లాస్ డెఫినెట్. వెరీ గుడ్. నాకు నమ్మకం లేదు బా. హార్మోనీ వాయించు. హార్మోనీ కాదు బా, బుద్ధిమంతుల్లో చదువుతాడని కదా బాబును బెంగళూరు పంపించాం. కానీ మన బుజ్జి బాబు ఓ బేబీని తీసుకుని బండి దిగాడు. ఆ బేబీని వీడు ప్రేమించాడని నీకెలా తెలుసు? కాను సైకిల్ తో కనిపెట్టేశా. బ్యూటిఫుల్, మార్వెలస్, ఫంటాస్టిక్ డాడీ. నువ్వు కొత్తగా ఇల్లు కొన్నానంటే ఏదో మామూలు ఇల్లు అనుకున్నాను. ఇంత పెద్ద భవనం కదా అని అనుకోలేదు. అమెరిక్ గ్యాట్ డాడీ, ఎక్సలెంట్ ప్యానల్స్, సూపర్ స్టేకర్స్, స్వీట్ డెకరేషన్. రియలీ డాడీ, ఇంత అందమైన ఇంట్లో ఉంటానని
నేను కళ్ళో కూడా ఊహించలేదు. ఈ ఇంటి విలువెంత డాడీ? విలువ నీకు నచ్చాలని నువ్వు మనసారా ఆనందించాలని మీ డాడీ ఇల్లుకున్నారమ్మా. నీ ఆనందమే తన ఆనందం అనుకుంటున్నప్పుడు ఇంటి విలువ ఎంతైతేనే. రామ్మా పైకెళ్దాం, నీకు అది చూపిస్తాం. బ్యూటిఫుల్ డిజైన్, నీకు నచ్చాయమ్మా? వెరీ నైస్, వండర్ఫుల్ కలర్. నీ కోసం బాంబే నుంచి తెప్పించావమ్మా. అరే నైస్ కాస్మెటిక్. సింగపూర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే నీ కోసం ప్రత్యేకంగా తెప్పించావమ్మా. బాగున్నాయా? మార్వెలస్. నీ ఆనందం చూస్తుంటే నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఏమి డాడీ, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇవన్నీ తనే కొన్నట్టు, తనే తెప్పించినట్టు, తనే ఏర్పాటు చేసినట్టు. నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. నీ సెక్రటరీయా? అవునమ్మా, నీ సెక్రటరీ. సెక్రటరీ సెక్రటరీలా ఉండక నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడో చూడు. అవును, ఈడేవి డాడీ? ఈవిడ మనకు కావాల్సిన మనిషి అమ్మా. ప్రయాణం చేసి అలసిపోయావుగా, వెళ్ళి స్నానం చేయి. చూతి, అమ్మాయి కావాల్సిన ఏర్పడుతుంది. అక్కర్లేదు, నా విషయాలు నేను చూసుకోగలను, నా పనులు నేను చేసుకోగలను. బాబు చూడండి, మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీ ఆస్తి పాస్తులు ఇవ్వచ్చు, ఐశ్వర్యాన్ని అప్పగించవచ్చు, కానీ మీ ఇంట్లో మీరే సెక్రటరీగా బతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని ముందే తుంచకపోతే ముందు ముందు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతి, నా గత జీవితం గురించి నీకు చెప్పానుగా, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా సుఖంగా ఆనందంగా ఉంటే నాకు అదే తృప్తి. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకుండా నాతో సహకరించు. మిస్టర్ రాజా, మా అనుమతి లేకుండా మా ఇంట్లో మా టేబుల్ మీద ఫోన్ చేయడానికి నీకెంత ధైర్యం? గెడప్ గెడపేస్తే ఇంటికి గతి లేని నీలాంటి అడ్రస్ లేని మనుషుల్ని చేరదీసి ఆశ్రయిస్తే అంతరాలు చూడకుండా అంతరాలు ఎక్కాలని ప్రయత్నిస్తావా? నీకు తోడు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్, ఆవిడ చేత వడ్డనా? చెప్పింది చేస్తూ ఇచ్చింది పుచ్చుకొని బ్రతకాల్సిన సెక్రటరీవి నువ్వేమిటో, నీ అర్హత ఏమిటో మర్చిపోయి మా హోదాలో ఉండాలని చూస్తే నేనెంత మాత్రం సహించలేను. నిన్ను నువ్వు మర్చిపోయి మళ్ళీ మరోసారి ఇలా ప్రవర్తించావంటే ఐ డిస్మిస్ యూ. బీ కేర్ఫుల్. ఏం చేయి, కడిగేసుకున్నారా? ఆ అమ్మాయి మాటలతో కడుపు నిండిపోయిందా? ఆ చిన్న మనసు కష్టపడకుండా ఉంటే అదే చాలు, నా కడుపు నిండినట్లే. నేను తలపెట్టిన నారసరణ ఆలయం నీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది నాయ్య గారు. అలా అనకండి బాబు. ఈ ఏడాది 20 మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్ళు చేసిన, 30 మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగిన, అదంతా మీ పుణ్యమే కదా. అసలు శరణాలయంలో అనాథలకింత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు. డబ్బు సహాయం అంటే చేయగలం, కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పోటీ మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది. కూర్చోండి, తీసుకోండి. హౌ డేర్ యు, నాకు చెప్పకుండా మా పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? అధికారమ్మా నేను? డోంట్ ఆర్గ్యూ, ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డాడీకి తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేశావో ఎవరికి తెలుసు? చూడు మిస్టర్, ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు, ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి. ఇక మీదట నీకెంత కావాలో ఎందుకు కావాలో నన్నడికి తీసుకెళ్ళు. తీసుకెళ్లిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి. చూసావు డాడీ, నీకు తెలియకుండా మీ సెక్రటరీ ఎంత దోచేస్తున్నాడో, ఇక మీదట ఇతని ఆట సాగనివ్వను. రాధా బాబు, మరేం పర్వాలేదు రామదాస్, రాధకి ఇంకా పసితనం కదా. పసితనం కాదు బాబు, పెంకితనం. నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం. నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను. ఇందులో బాధపడడానికి ఏముంది రామదాస్, రాధ పసితనంలో తన లేతకాళ్ళతో నీ గుండెల మీద తంటే నీ కోపం వచ్చిందా? ఇప్పుడు రాధన్న మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్. లేదు బాబు, ఈ అవమానాన్ని భరించే సహనం నీకున్నా, దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు రామదాస్. అవును బాబు,
కూతురు మనసు కష్టపెట్టకూడదని, నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధం ఆడినందుకు నిన్న ఇంత బాధ పెట్టాల్సి వచ్చింది. ఇది ఇలా సాగటానికి వీల్లేదు. నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాల్ని ఒక్క క్షణం కూడా భరించలేను. ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను. చెప్పు రామదాస్, నేను హంతకుడని చెప్పు. నిజం చెప్పి రాధ దృష్టిలో నన్ను నీచుడుగా నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు. అవును రామదాస్, చెల్లాయికి నన్ను గురించి ఏమని చెప్తావు? నీ అన్నయ్యను చంపిన హంతకుడు ఇతనేనమ్మా అని చెప్తావా? చెప్పు. నా ఉద్దేశం అది కాదు బాబు. ఉద్దేశం ఏదైనా నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్నయ్యను చంపిన వాడు ఆస్తి కాదు కదా, వాడింట్లో పిడికలు మెతుకులు తిన్న పాపమే, దీనికంటే బయటకెళ్ళి ముష్టి బతుకుతావు రా నాన్న? కానీ రాదంటే నువ్వేం సమాధానం చెప్తావు రామదాస్? బాబు. అవును రామదాస్, నీ కూతురు సుఖపడాలనేగా ఇన్నేళ్ళు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు, ఇప్పుడు ఆవేశంలో నిజం చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడు చేస్తావా? తెలియంతరంలో ఒక హత్య చేసి ఆ పాపం నుండి విముక్తి పొందాలనే నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా నిజం చెప్పి నాశనం చేస్తావా? రామదాస్, రాధ నీ కన్న కూతురే కావచ్చు, కానీ నాకు దేవుడు ఇచ్చిన చెల్లెలు. అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామదాస్, ఉండవు. బాబు. అవును రామదాస్, మీరు సాయంత్రం 5 గంటలకు మా హోటల్ దగ్గర రండి, డబ్బిస్తానని తీసుకెళ్ళండి. అలాగేనండి. హలో సార్, ఇన్స్పెక్టర్ శంకర్ మన హోటల్కి వచ్చి మన జాన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. అలాగా, ఓకే. హలో, కూర్చోండి. జామీన్ మీద జాన్ విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను. సారీ సార్, జామీన్ ఇవ్వడం కుదరదని, జాన్తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మా ఇన్స్పెక్టర్ శంకర్ గారు చెప్పారండి. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి. కమ్ ఇన్. హలో మిస్టర్ రాజశేఖర్, వెల్కమ్ వెల్కమ్. మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అరెస్ట్ చేసిన జాన్కి జామీన్ ఇచ్చినా విడుదల చేయడానికి కారణం? దానికి కారణం మీరు పోలీస్ స్టేషన్ లో వినే ఉండి ఉంటారే. విన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఎలాగో వచ్చారు కాబట్టి ఈ రోజు నా ఆతిథ్యం సేకరించి వెళ్ళండి. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. ఈ రోజు మీకు హోస్ట్ ని సర్వర్ ని అన్ని నేనే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, జాన్ చేసిన నేరం ఏమిటి? ఏ నేరమో చెయ్యకపోయినా అనుమానం మీద అరెస్ట్ చేసే అధికారం మాకుంది. అలా అరెస్ట్ చేసిన వాళ్ళని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి ఉంది ఇన్స్పెక్టర్. వాణ్ణి పట్టుకుంటే అసలు దొంగ బయటపడతాడనే ముందు వాణ్ణి కస్టడీలోకి తీసుకున్నాం. మీ ఉద్దేశం ఏదైనా జానికి నేను జామీన్ ఇవ్వదలిచాను, ఒప్పుకోకపోతే కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొస్తాను. ఒక దొంగ గురించి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాడి చేత దొంగతనాలు చేస్తున్నది మీరేనన్నమాట. మిస్టర్ శంకర్, నిజం చెప్పండి, మీరు దొంగ కాదు? ఎంతో మంది ధనవంతులు ఎన్నో సార్లు దోపిడీ చేయలేదు. జూన్ 10వ తేదీ రాత్రి నేను మిమ్మల్ని వెంబడిస్తుంటే మీరు తప్పించుకొని పారిపోలేదు. నా అభియోగానికి ఆధారాలు లేవు కాబట్టి మీరు కాదని డబాయించవచ్చు, కానీ ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు. మీరు చెప్పరు, పోలీసులకి మీరు అబద్ధం చెప్పచ్చు, ఆ పరమాత్మనే మోసం చేయొచ్చు, కానీ ఎవరు ఏ పని చేసినా అందరూ ఎన్నం సంపాదించడం కోసమే చేస్తారు. ఎన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు. స్టాప్ ఇట్. నేను దొంగనో దోపిడీదారును అనుకుంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి, సాక్ష్యాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించండి. అంతేగాని నన్ను పట్టుకోవడానికి నా మనిషిని అరెస్ట్ చేయడం, అన్నం ముందు పెట్టి ప్రమాణం చేయమండం, గుళ్ళో దీపాలు ఆర్పనడం, నేరస్తుల్ని పట్టుకోలేని మీ చేతగానితనానికి నిదర్శనాలు తప్ప తెలివితేటలు అనిపించుకో ఇన్స్పెక్టర్. మిస్టర్ రాజశేఖర్. ఎస్, రాజశేఖర్ అనే మాట్లాడుతున్నాను. మీరు చట్టానికి ఓ ప్రతినిధి, అంతేగాని చట్టం న్యాయం మీ చేతుల్లోనే ఉన్నట్టు నన్ను నిలబెట్టి అడిగే హక్కు మీకు లేదు. మీరు ప్రమాణం చేయమని దబాయించినంత మాత్రాన నేను చేస్తానని ఎందుకు అనుకున్నారు? గుండెల్లో గుణపాలు గుచ్చి నోటికి అన్నం అందించే మీలాంటి సంస్కారాలు ఇంట్లో అన్నమే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలని తెలుసుకోండి. జాన్ ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. భోజనం చేసేటప్పుడు ఏమిటి వాదులాట? అబే, ఏం లేదమ్మా. అమ్మా, ఈయన రాజశేఖర్ గారని ఈ ఊళ్ళో పెద్ద నాకు బాగా కావలసిన వారు. అంత కావలసిన వారైతే తీరిగ్గా భోజనాలు అయ్యాక వాదించుకోవచ్చు. కూర్చోండి, వడ్డిస్తాను. కూర్చో బాబు.
రోజంతా కష్టపడి పనిచేస్తాం, కాస్త పెరుగు ఎక్కువ వేసుకుంటే చలవ చేస్తుంది బాబు.